లాయలిస్ట్ గా ఉండాలంటారు కూడా, ప్రజల్లో నుంచి వచ్చిన ఒక్కళ్ళు కూడా లేరు కదా సార్. ఇది ఏమైనా మార్చే అవకాశం ఏమైనా ఉందంటారు ఇప్పుడు ఇది జరిగే పరిణామం బట్టి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న కోటరీ పట్ల కొంత భిన్నాభిప్రాయాలు ప్రజల్లో పార్టీ శ్రేణుల్లో ఉంది. అంటే పబ్లిక్ రిలేషన్స్ లేని వాళ్ళందరూ ఉన్నారని ఉంది. అయితే పబ్లిక్ రిలేషన్స్ క్రైటీరియా ఏంటి? ఎమ్మెల్యే గెలవడం, ఎంపీ గెలవడం మాత్రమే కాదు కదా, ప్రజల గురించి పలుసు అర్థం చేసుకున్న వాళ్ళు, సామాజిక స్పృహ కలిగిన వాళ్ళు కూడా ప్రజానాయకులే. అయితే ఒక అనుమానం కిందకు వచ్చేసింది, వీళ్ళెవరు ప్రజానాయకులు కాదు, జగన్ గారితో బాగుంటారు కాబట్టి అటు వెళ్ళిపోయారు, వీళ్ళ వల్లనే పార్టీ ఓడిపోయిందనే మెసేజ్ అయితే పార్టీ శ్రేణులు నమ్ముతారు. నేను నమ్మట్లేదు కానీ పార్టీ శ్రేణులు అయితే నమ్ముతున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారే పెద్ద ప్రజానాయకుడు, ఆయన ప్రజల పల్స్ తెలుసు. చిన్న రాష్ట్రం, ఆయన తెలియదా సమస్యలో? ఆయన కిందకి రాలేదు, ఆయన కిందకు వచ్చేస్తే ఎవరు ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. కానీ ఆయన రావట్లేదు కాబట్టి, ఆయన రావట్లేదు, చుట్టూ ఉన్న వాళ్ళు ప్రజానాయకులు కాదని భావన ఉంటే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న వాళ్ళు ప్రజానాయకులు కాదు, కేవలం జగన్ గారికి లాయల్టీగా ఉండి పైన పై పైన చేసుకుంటా వెళ్ళిపోయినారనే మెసేజ్, వాళ్ళ వల్లనే పార్టీ ఓడిపోయిందని, వాళ్ళ వల్లనే మేము నష్టపోయామనే భావన శ్రేణుల్లో ఎక్కువ రోజులు ఉండడం ఆ పార్టీకి అంత మంచిది కాదు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరి వల్లనే ఓడిపోయిందని నేను అన్ను, వాళ్ళందరినీ పెట్టుకోండి. ద సేమ్ టైం మార్పు అంటే అర్థం ఉన్న వాళ్ళు తీసేయడం మార్పు కాదు, కష్టకాలంలో లేదా పార్టీలో ఉండాల్సిన అందరూ పెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం కొత్తగా కొంతమందిని యాడ్ చేసుకుంటే వాళ్ళ దగ్గరకు పోనాలి, వీళ్ళ దగ్గరకు పోతారు, ఆ రకంగా డిఫరెంట్ యాంగిల్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు కొత్త కొత్త రక్తాన్ని తీసుకొస్తున్న మెసేజ్ వస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తనకున్న కోటరిని విస్తృతపరచడం సేఫ్ సైడ్ ఆ పార్టీకి. అలా చేయకపోతే మళ్ళీ ఏమవుతుందంటే, నేను ఇంతకుముందు ప్రస్తావించడం ఒక అనుమానం, అనుమానంతోనే పనిచేయడం అంటే ఏమవుతుంది, అనుమానంతో పనిచేయడం జగన్ గారిని నమ్మి పనిచేస్తే ఫెరోసస్గా ప్రజల తరపు నిలబడతారు. అనుమానం ఏమవుతుందో, ఒకవేళ గెలిస్తే మళ్ళీ అవకాశం కోల్పోతారు. నటించడం మొదలెట్టారనుకోండి, అందరూ అమరావతి చుట్టూ మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు, క్యాంప్ ఆఫీస్ చుట్టూ కింద ప్రజలతో ఉండరు, అప్పుడు పార్టీ బలపడడం అనేది సాధ్యం కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ అనుమానాలను నివృత్తి చేస్తూ ఖచ్చితంగా ఒక విస్తృతమైనటువంటి నాయకత్వాన్ని ప్రోత్సహించడం ద్వారా మార్చారు, మారారు, కిందకు వస్తున్నాడు అనే మెసేజ్ వెళ్తే అన్ని సర్దుకుంటాయి. లేకపోతే మాత్రం ఇది ఒక అదనపు సమస్యగా వైసీపీకి వస్తుంది. సార్ మరొక అంశంలోకి వెళ్తే కనుక, ఈవీఎం నిన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు, నేను ఒక్కడనే పోరాడుతున్నాను కానీ నాతో పాటు ఎవరు కలిసి రావట్లేదు, పార్టీ ఎట్లాంటి సాయం చేయట్లేదు అన్నారు. ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏమీ దాని గురించి మాట్లాడలేదు, మౌనం ఎందుకు ఉంటున్నారు సార్? అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు బయటికి మాట్లాడే విషయాలే నిజాలు కావు. బాలినేని శ్రీనివాస రెడ్డి గారు నర్మగర్భంగా ఇంకొక వ్యాఖ్య చేశాడు, చాలామంది నేను జనసేనకు వచ్చేస్తున్నానని, జనసేన బీజేపీ నాకు ఏదో ప్రచారం చే ఇట్లా మాట్లాడాడు. అది ఎవరు అడగలేదు, ఆయనకాయన మాట్లాడుకున్నాడు. అంటే జనసేనకు వెళ్తాడని ఒక ప్రచారం కూడా జరుగుతూ ఉంది. కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి విషయంలో పార్టీ అధికారికంగా స్పందించాలి. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒక రకంగా ఓడిపోయి ఘోరమైన పరాజయం నేపథ్యంలో ఈవీఎంలు అనేదాన్ని ఒక చర్చనీయాంశం చేయడం ద్వారా పార్టీకి ఒక ఊపు ఇచ్చాడు. మన జగన్మోహన్ రెడ్డి గారి యంత్రాంగానికి ఆయన తీసుకున్న ఒక స్టెప్పు, ఏదైతే 5 లక్షల చిల్లర రూపాయలు కట్టి సవాల్ చేసినాడో మరియు కోర్టుకి వెళ్ళినాడో, రేపు అవసరం సుప్రీంకోర్టుకి వెళ్తానని గట్టిగా నిలబడుతున్నాడో, ఆయన వేసిన అంటే ఆ పునాది, ఆ బీజం మొత్తం వైసీపీకి ఒక ఊపు వచ్చేసింది. ఇప్పుడు ప్రజల్లో వైసీపీకి ఓటేసిన వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి ఓడిపోలేదు, ఈవీఎంల ద్వారా ప్రత్యర్థి గెలిచాడు నమ్మేస్తున్నారు. రెండు, జగన్ గారికి వ్యతిరేకంగా ఓటేసిన వాళ్ళు కూడా ఒక డిఫెన్స్లో పడ్డారు, ఏమో జరిగిందేమో, ఏం జరిగిందో అనుమానం వచ్చేసింది. అంటే అర్థం జగన్ గారి మీద ప్రేమ కాదు, అసలు ఎవరూ స్పందించట్లేదే, కేంద్రం స్పందించదు, సిఈసి స్పందించదు, ఎవరు స్పందించలేరు. కాల్ చేయడం ఏంటి, ఫామ్ 20 పెట్టకపోవడం ఏంటి, 12.5% ఓట్లు ఎక్కువ ఉండడం ఏంటి, బ్యాటరీ ఛార్జింగ్ అలా ఉండడం ఏంటి, బేగాలు దొరకపోవడం ఏంటి, వీళ్ళు ఇన్ని ఆరోపణలు వచ్చినా ఎలక్షన్ కమిషన్ బహిరంగ ఏమీ స్పందించదేంటి అనే విమర్శలు రావడం వల్ల న్యూట్రల్ పర్సన్స్ అందరూ ఏదో జరిగిందని నమ్ముతున్నారు. వైసీపీకి అనుకూలంగా ఓటేసిన వాళ్ళు మేము అన్యాయంగా ఓడిపోయినారు, ఓడిచ్చారంటున్నారు. తెలుగుదేశం కోట్లే కూటమి కోటేసిన వాళ్ళు ఏదో జరిగిందేమో అని అనుమానం కాడింది. ఇది వైసీపీకి పెద్ద బూస్టప్, రేపు ఏం జరుగుతుందో పక్కన పెడితే. అట్లాంటి బూస్టప్కి పునాది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. కాబట్టి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు నిన్న చేసిన ఆ ప్రకటన, నన్ను ఎంకరేజ్ చేయట్లేదు, నాకు ఇబ్బంది పెడుతున్నారంటే ఈ విషయంలో అది నిజమైతే మాత్రం చాలా అభ్యంతరకరం పొలిటికల్గా. రెండోది, ఆయన చెప్పి 24 గంటలు అవుతుంది, పార్టీ ఆయనతో మాట్లాడినా మాట్లాడాలి, లేదా బహిరంగ స్పందించలేదు, బాలినేని గారు ఏదో మిస్కమ్యూనికేషన్ అయింది, ఖచ్చితంగా బాలినేనే కాదు, బాలినేని మొత్తం పార్టీయే ఈ విషయంలో ఉండబోతా ఉంది అనే రెస్పాండ్ పక్క రావాలి. రాకపోతే అనుమానాలు బలంత బలపడతాయి. ఈ దశలో అట్లాంటిది వైసీపీ కూడా మంచిది కాదు. కాబట్టి బాలినేని గారి ఎపిసోడ్ ఖచ్చితంగా పార్టీ రెస్పాండ్ కావాలి. మీరు ఇంత బాలినేని గారు కంప్లైంట్ చేశాడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫస్ట్ రోజు ఓడిపోయినప్పుడు స్పందించాడు కదా, మేము ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తం చేశాడు ఆయన.
మీరు అనుమానం వ్యక్తం చేశాను, కంటిన్యూ చేస్తున్నాయి. 164 చోట్ల ఓడిపోయింది వైసీపీ. 164 మంది ఎమ్మెల్యేలు చేయని పనిని ఒక ఎమ్మెల్యే బాలినేని గారు చేశారు. 21 చోట్ల వైసీపీ ఎంపీ ఓడిపోయింది. 21 చోట్ల 20 మంది చేయని పని ఒక ఎంపీ చంద్రశేఖర్ గారు విజయనగరం చేశారు. వాళ్ళిద్దరూ చేయకున్నాం అంటే ఈరోజు చర్చే లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రకటనతో ఆగిపోయింటే అది రాజకీయ ప్రకటన అనేస్తుంటారు, నేనైనా మీరైనా. కానీ ఎప్పుడైతే బాలినేని గారు చంద్రశేఖర్ గారు ఒక పిటిషన్ దాఖలు చేశారో, ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారో, ఒక ఫిర్యాదు చేశారో, మొత్తం దానికి ఒక శాంటిటీ వచ్చేసింది. కాబట్టి అట్లాంటి ఒక సాహసం, అలాంటి ఒక మంచి 164 మంది చేయలేని పనిని ఆయన ఒక్కడ చేస్తే దాన్ని వెన్నుండాలి, దాన్ని ఓన్ చేసుకోవాలి, ఖచ్చితంగా దాన్ని పార్టీ బాధ్యతగా చూడాలి. ఆయన ఎందుకు ఆ మాట అన్నాడో తెలియదు, అది నిజం ఆపద్దో నాకు తెలియదు, వాళ్ళు తెలుసుకోవాలి. కానీ ఆ ప్రకటన చేసిన తర్వాత 24 గంటల తర్వాత స్పందించి బాలినేని కాదు మొత్తం పార్టీ వెనక బాలినేని వెనకాల ఉంది, ఈ ఎపిసోడ్లో వదలం, ఢిల్లీ వరకు తీసుకెళ్తాం, దీని పరిష్కారం ఏదో నిలబడతామని జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగంగా స్పందించడం ఇప్పుడు అవసరం. స్పందించకపోతే ఈవీఎంల పైన చేస్తున్న పోరాటానికి నైతికత పోతుంది, విశ్వాసం పోతుంది, అది చాలా ప్రమాదం. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దీనిపైన స్పందించాలి.